ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, దోర్నాల, పెద్దారవీడు, త్రిపురాంతకం, పుల్లల చెరువు, మార్కాపురం మండలాలలోని వివిధ గ్రామాల నుండి మార్కాపురం కళాశాలలో చదువుకునే విద్యార్థులకు వెంటనే బస్ పాస్ ఇవ్వాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మార్కాపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు బస్సు పాసులు తక్షణమే ఇవ్వాలని, విద్యార్థుల సమస్యలను వెంటనే అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్వికేపీ కళాశాల విద్యార్థులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించామన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్, ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు మరియు పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ ఇచ్చిన వెంటనే ఇచ్చేలా కావాలి మాకు. డిఎం గారు ఇదే చెప్పారు మాకు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని అప్లికేషన్లలో ఏ బస్ స్టాండ్ ఆ బస్ స్టాండ్కి ఇస్తా ఉన్నారు. మన జిల్లాలో మొత్తం ఒంగోలు వెళ్ళి తెచ్చుకోమని చెప్తా ఉన్నారు. ఒంగోలు ఒకవేళ పిల్లలు వెళ్ళాలంటే పోనీకి 120 రూపాయలు, రానికి 120, ఒక రోజు కాలేజీ పోయి తెస్తారు. అంటే 50 మందికి 60 మందికి అయితే వాళ్ళే పోయి తెచ్చిస్తాము. అక్కడ బస్ కండక్టర్ లేదంటే డ్రైవర్కి ఇచ్చి పంపించి తీసుకోరు కదా సార్.